వెల్కమ్ టు ప్రజాప్రశ్న. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిధులు గనక అందించకపోతే 2013-14 బడ్జెట్ ప్రకారమే గనక అప్పుడు నిధులు కేటాయించిన ప్రకారమే ఇస్తాను అని అంటే గనక ప్రభుత్వం భరించి ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తోందా లేదంటే దాన్ని అలాగే వదిలేస్తారా? ఈ అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. అలాగే సంకల్పయాత్రకు 3 ఏళ్ళైన సందర్భంగా అప్పట్లో ప్రజల కోసం నాడు, అలాగే అప్పట్లో ప్రజల కోసం నేడు అనేదైతే నినాదం తెర మీదకు తీసుకొచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చారు ఏంటి? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే శేఖర్ గారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం అసలు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుందా లేదా, ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుద్దా లేదా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేంద్రం పూర్తిగా సహకరించట్లేదు, సహకరించే ఆలోచనలో కూడా లేదు అని మీ స్టాండ్ ఏంటి? పూర్తి చేస్తారా పోలవరం? 100% దాంట్లో నో డౌట్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పోలవరం ప్రాజెక్టుని 2022 కల్లా కంప్లీట్ చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తామంది. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. గడిచిన ప్రభుత్వంలో, అంటే గడిచిన 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత నత్త నడక నడిచినా మీ అందరూ చూశారు. వాళ్ళు 2017 పూర్తి చేస్తాం, 18 పూర్తి చేస్తాం రాసి పెట్టుకోండి మీ సాక్షి పేపర్లో అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, దానికి చూస్తే కనీసం 50% కూడా అప్పుడు పూర్తి కానటువంటి పరిస్థితి. ఇప్పుడు పనులు వేగవంతం అవుతున్నటువంటి తీరు మీద చూస్తామంటే, ఈవెన్ ఈ వైరస్ వచ్చిన సమయంలో, లాక్డౌన్ సమయంలో కూడా మీకు పూర్తిగా ప్రాజెక్ట్ని పనుల్ని రాత్రిపూట కూడా ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి. రెండవది మీరు అడిగిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి, ఎస్ సార్, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జీవనాడి. అంటే అది సాగునీటి ప్రాజెక్టు గానే కాకుండా తాగునీటి అవసరాల కోసం కావచ్చు, విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, ఇది అతి పెద్ద ప్రాజెక్టు, బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అంటాం. నిజంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒట్టి పోలవరం కాదండి, వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్ట్ అని పెట్టాలి ఆ ప్రాజెక్ట్ కి. అంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కలలకు అన్నటువంటి స్వప్నం, ఆ కలల్ని సాకారం చేయటం కోసం ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కుడి కాలవ ఎడమ కాలవల్ని రాజశేఖర్ రెడ్డి గారు తవ్వి అదే తవ్వించి అదే విధంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు, పర్యాటక అనుమతులు, అదే విధంగా అటవీ శాఖ అనుమతులు, దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతుల్ని కేంద్రం దగ్గర నుంచి ఆ రోజు త్వరితగతిని తెప్పించి ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆ కాలవల్ని తవ్వించి రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయబోతున్నారని మాత్రం గర్వంగా చెప్తాం. రెండు, కేంద్రం దానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్న ఈ మధ్య కొంత డిస్టర్బెన్స్ వాతావరణం, పూర్తిగా దానికి సంబంధించి మేము 2014-15 ఉన్నటువంటి అంచనా వ్యయం మాత్రమే మేము ఇస్తామని చెప్పిన దాని మీద జరుగుతున్నటువంటి ఇది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ కేంద్రానికి ఆల్రెడీ లేఖ రాయటం జరిగింది. మేము ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన ప్రతి సందర్భంలో కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల విషయం, ఏదైతే రావాల్సినటువంటి బకాయిల విషయం, అదే విధంగా మెయిన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్, ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం మెయిన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి, ఆ ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కి సంబంధించి కూడా ఇవ్వమని చెప్పి మేము ఆల్రెడీ కలిసిన ప్రతిసారి కూడా అడుగుతానే ఉన్నాం. కేంద్రంతో ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేసైనా, దాన్ని వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను తెలియజేసైనా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రాబడతాం. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ నిర్మాణ వ్యయం వేరు, పునరావాస వ్యయం వేరు. కాకపోతే పునరావాస వ్యయానికి సంబంధించి అంచనాలు తారుమారయ్యాయి, అంచనాలు పెరిగిపోయాయి అనేది. నిర్మాణ వ్యయం విషయంలో అయితే ఓకే, జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పుడున్న కుదుర్చుకున్న ఒప్పందం మేర కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ గారి కళ సాకారం చేయాలి అంటే, అంటే రాజన్న కళ సాకారం చేయాలంటే జగన్ అన్న కేంద్రం మీద పోరాటం చేయాలి నిధుల విషయంలో అనేది, అది సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ మీరు కేంద్రం మీద పోరాటం అని అంటున్నారు సార్, ఖచ్చితంగా కేంద్రం దగ్గర మేము రాబట్టే అంశాల్లో కేంద్రాన్ని ఏ విధంగా దానికి సంబంధించినటువంటి విషయం మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 సార్లు కాకపోతే 10 సార్లైనా వెళ్ళి దానికి సంబంధించి ఖచ్చితంగా రాబడతాం. దానికి ఏదో మేము కొట్లాడబడాల్సినటువంటి అవసరం కాదు కదా, దాన్ని రాబట్టుకునే దానిలో ఎలా రాబట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. రెండో అంశం వచ్చేటప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపరించిందని కూడా చెప్పాలి. 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయకుండా అడ్డగోలుగా పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏ విధంగా దోపిడీలు చేశారో, అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకి కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ ఇస్తే చాలని చెప్పి అర్ధరాత్రి ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారో మీకు డేటాతో సహా నేను చెప్తా. 30/9/2016 ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చు చేసుకుంది. ఏమని ఇరిగేషన్ కాంపోనెంట్ ఒక్కటే ఇచ్చేస్తే చాలు అని చెప్పి ఇంతవరకే డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి కేంద్రం ఆ రోజు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరి ప్యాకేజ్ అంశంలోకి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైన పని వల్ల అంటే రామోజీరావు గారి వియ్యంకుడికి ఆ ప్రాజెక్టు కట్టబెట్టడం కోసం ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం కట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని మేము కడతాము, మేము ఇక్కడ పరుగులు ఎత్తిస్తాం, మేము నేను రాత్రిపూట అక్కడ నేను పడుకోనైనా అక్కడ మంచం వేసుకొని పడుకోనైనా నేనే కట్టిస్తాను, నాకు ఇచ్చేసేయండి అని చెప్పి కేంద్రంతో ఆ రోజు ఒప్పందం కుదుర్చుకొని ఈ రోజు సిగ్గు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారంటే ఇంతకంటే నీచమాల పైన ఇంకోటి ఉంటుందా అండి? నీ స్వార్థం కోసం, నీ కాంట్రాక్టుల కోసం నువ్వు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ అసలు ఎందుకంటే మనకి గోల ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అసలు మనం కట్టాల్సిన పని లేదు కదా. మనం ఎందుకు ఈరోజు కేంద్రం దగ్గర 3,000 కోట్లు ఇవ్వండి, అదిగో మేము 5,000 కోట్లు ఖర్చు పెట్టాం, కనీసం 5,000 కోట్లు సొంత సొమ్మను రిలీజ్ చేయండి అని చెప్పి అడుక్కోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఈ దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల వచ్చింది. వాళ్ళు కట్టేవాళ్ళు, వాళ్ళు 4 సంవత్సరాలు కడతారా 10 సంవత్సరాలు కడతారా, కట్టాల్సిన బాధ్యత వాళ్ళది. కట్టాల్సినటువంటి వాళ్ళ మీద మనం తొందరగా కట్టమని ప్రెజర్ తెచ్చుకోవాల్సింది పోయి మేము కట్టేస్తామని చెప్పి కేంద్ర ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నిర్మాణాలు సాగుతాయనే కదా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోకి తీసుకొని నిర్మిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. కేంద్ర ప్రాజెక్టులో ఏళ్ల తరబడి నిర్మాణాలు అంటే తొందరగా పూర్తయినాయి కూడా ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వాల్లో ఏళ్ల తరబడి అంటే మీరు అన్నట్టుగా అక్కడ కొండ ప్రాంతాల్లో ఏదైతే రవాణా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలు ఏదైతే అటు ఉంటాయో మేఘాలయ సైడ్ అటు నేపాల్ సైడ్ ఇటు బోర్డర్ సైడ్ ఉన్నాయి, అక్కడ కొన్ని ఇబ్బందికర వాతావరణం ఉంటాయి, ఒక వెహికల్ రానటువంటి పరిస్థితులు ఉంటుంది అక్కడ కాదు కదా. ఈ రోజు ఇక్కడ ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వాల్సింది పూర్తిగా కేంద్రం, కట్టాల్సింది పూర్తిగా కేంద్రం. అది కేంద్రం జాతీయ ప్రాజెక్టు, విభజన చట్టంలో మనకి ఇచ్చినటువంటి హామీ మొత్తం వాళ్ళు చేయాలి. కానీ ఈరోజు మనం కూడా పడతా ఉన్నాం, ఎందుకు మీరు డబ్బులు ఇవ్వండి ఎందుకు వస్తుంది? వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం కాబట్టి తీసుకుంది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తీసుకోకపోతే ఈరోజు మనం పోలవరం గురించి 10 సార్లు వెళ్ళి మోడీ గారిని బతిలాడుకోవాల్సిందో, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాల్సిందో ఈ ఈ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇది ఒక అంశం. రెండోది మీకు ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి పెద్ద దోపిడీ ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ దేవినేని ఉమా చేసినటువంటి అవినీతి కూడా ప్రజలకు కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంది శేఖర్ గారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా కనీసం 50% పనులు కూడా పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రల పేరుతో అడ్డగోలుగా దోచేసినటువంటి 400 కోట్ల రూపాయల గురించి కూడా ప్రజలకు తెలియాలి. ఇదే 2018వ సంవత్సరంలో పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్ల రూపాయలు జీవోనిచ్చి మరి అడ్డగోలుగా దోచేశారు. ప్రాజెక్టు కట్టకుండా అక్కడ గ్రాఫిక్స్ చూపించడం కోసం 400 కోట్ల రూపాయలు దేవినేని ఉమ అండ్ కో అండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా చేశారంటానికి జీవో నెంబర్ 1709 ఇది 2018 సెప్టెంబర్ 5వ తారీఖున విడుదల చేసిన మొత్తం 23,16,00,000 జీవోలో చూపిన కారణం పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. జీవో నెంబర్ 311 జారీ చేసినటువంటి తేదీ 2018 ఏప్రిల్ 27 విడుదల చేసిన మొత్తం 22,25,00,000 జీవోలో చూపిన కారణం పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. జీవో నెంబర్ 211 ఇది 15 ఫిబ్రవరి 2018 23,35,00,000 దాంట్లో చూపినటువంటి కారణం పబ్లిసిటీ ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్. అంటే మీరు ఏ విధంగా వచ్చేసారు మీరు చూడండి, ఇలా జీవోలు చెప్పి 2016లో 7 జీవోలు, 2017లో 7 జీవోలు, 2018లో 5 జీవోలు, మొత్తం 19 జీవోల్ని పోలవరం విహారయాత్రల పేరుతో దోపిడీ చేసి 331,69,62,000 ప్రభుత్వం తరపున అధికారికంగా జీవోల రూపంలో డబ్బులు దొబ్బేశారనంటే ఎటువంటి దోపిడీ చేశారంటే ఇంకా 71 కోట్ల రూపాయలు 2019 దోపిడీ ఆధారాలు ఉంటే మీరు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు దేవినేని ఉమా గారి మీద? గతంలో కూడా ప్రస్తావించారు, చర్చించారు, చెప్తున్నారు దేవినేని ఉమా అవినీతికి పాల్పడ్డారు అని. మెల్లిమెల్లిగా అన్ని ఈ రోజుతో కాలేదు కదా,
ఇప్పుడు అన్ని ఒకే రోజు అయిపోవు కదా సార్, అందరూ ఒకే రోజు జైల్లో అయిపోయి జైలు సరిపోవు కదా శేఖర్ గారు, వన్ బై వన్ అందరూ వస్తారు ఎందుకు ఎందుకు? పోలవరం పేరుతో ఎవరు డ్రామా ఆడి ఎవరు దోపిడీలు చేశారు, ఎవరు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు ఎవరు తీసుకొని ఎవడెవడికి అప్పచెప్పారు, ఎవడెవడు ఎంత దూరం చేశాడు? మైలవరం కాన్స్టెంట్ లో దేవుని బొమ్మ లక్ష మందిని పోలవరం హేనతరాల పేరుతో తీసుకెళ్లామని చెప్పి చూపించి బస్సుల్లో ఏ విధంగా 100 కోట్లు నొక్కేశారు. వన్ బై వన్ వస్తూ ఉంటే ఎందుకు తొందరగా పడతారు? 4 రోజులు బయట ఉండండి, తర్వాత శాశ్వతంగా లోపల ఉండాల్సిందే కదా. ఇలా ఈ విధంగా దోచేసి ఈ రోజు పోలవరం గురించి మేము మాట్లాడతారు. మీరు చెప్పిన పాయింట్స్ బాగానే ఉన్నాయి, కానీ మీ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే, తాజాగా మాజీ ఎంపీ సీనియర్ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య, కేంద్ర ప్రభుత్వంని ఒకవేళ పోరాడి మీరు సాధించుకోవడానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన జైలుకి పంపుతారా? ఏమన్నా భయపడే పోలవరం ప్రాజెక్టు విషయంలో దూకుడుగా వెళ్ళలేకపోతున్నారా అనేది సార్? ఒకటి అసలు దూకుడుగా ఒకటి సార్, ఎక్కడ సమస్య ఉన్నప్పుడు ఒక చోట ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అది కొట్లాడి తెచ్చుకోవాలా లేదంటే బతిలాడి తెచ్చుకోవాలా ఆ సమస్యని? విభజన చట్టంలో ఉన్న హామీయే కదా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేది. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది, విభజన చట్టంలో పోలవరం, ఏడేళ్ళు కావాల్సిన విభజన చట్టంలో హామీలు, దానికి విభజన చట్టంలో ఏదైతే రాష్ట్రాల మధ్య ఉన్నాయో కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇది ఒక్కటే అంశం. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం అలాగే పక్కకు పోయింది, దాని ఊసే లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఊసుకొని కొన్ని రోజులు పక్కకు పోతామని భయపడుతున్నారు ప్రజలు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతా ఉన్నాయి, వేగవంతంగా జరుగుతా ఉన్నాయి, ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి మొన్న కూడా 2,000 కోట్ల రూపాయలని ఏది ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రెజర్ పెట్టి 1/1 రిలీజ్ చేసుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు ఏదైతే రావాల్సి ఉన్నాయో మెల్లిమెల్లిగా తెచ్చుకుంటా ఉన్నారు. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఖచ్చితంగా ఇది కేంద్రమే పూర్తిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి, ఎందుకంటే ఇది హక్కు, పార్లమెంట్ లో ఏదైతే చెప్పినటువంటి హక్కు కాబట్టి ఆ హక్కు ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైతే కేంద్రమే పూర్తిగా దాన్ని భరించాలి, జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎంత అయినా కూడా అది కేంద్రం ఇవ్వాల్సిన పరిస్థితే. కాకపోతే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిద్దా, ఎట్లా తెచ్చుకుంటారు అనేది దాన్ని 1/1 వస్తా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మెల్లిమెల్లిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెచ్చుకుంటా ఉంది కదా. సో ఖచ్చితంగా పూర్తిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉంది, చట్టం అంటే ఇక్కడ రాష్ట్ర ఖజానా కూడా ఖాళీ అవుతున్న నేపథ్యం, 23,000 కోట్లది 55,000 కోట్లు అంచనా వ్యయం దాటిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించడానికి సిద్ధంగా లేదు కదా, అప్పుడు ఎలా పూర్తవుతుంది ప్రాజెక్ట్ అనేది? సార్ కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా దీని బాధ్యత తీసుకొని కట్టాలి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి కొత్తగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో అంచనాలు పెంచిన దాని ప్రకారం, అంచనా వ్యయం ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన దాని ప్రకారం ఇవ్వమని అడిగారు. దానికి కేంద్రం సానుకూలంగానే ఉంది, త్వరగానే అవి రిలీజ్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి రూపాయి కేంద్రం భరించాల్సినటువంటి వాళ్ళకి చట్టంలో ఇచ్చినటువంటి హామీ కాబట్టి కేంద్రమే భరించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని వచ్చైనా కేంద్రం నుంచి అవన్నీ పూర్తిగా రాబట్టిద్దని మాత్రం స్పష్టంగా చెప్తాం. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో 3 ఏళ్ల క్రితం ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రజా సంకల్ప యాత్రకు నాడు నేడు అంటూ ఇప్పుడు, అంటే ఒకప్పుడు పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి, అప్పుడు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హయాంలో అన్ని పూర్తయిపోయినట్టేనా హామీలు? ఇంకేమన్నా పెండింగ్లో ఉన్నాయా? సంక్షేమ పథకాలు చేసామని చెప్పుకుంటున్నాం కానీ అభివృద్ధి అయితే ఎక్కడా లేదు అనే విమర్శ కూడా వినిపిస్తుంది, ఏం చెప్తారు దీనికి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియానో వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రికలో చూపించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ గ్రాఫిక్స్ చూపించో లేదంటే ఆ మోసాలు చూపించేటటువంటి పరిపాలన మేము ఎప్పుడు చేయలేదు, చేయం కూడా. మీరు అడిగినటువంటి 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంబంధించి, ఎస్ నిజంగా పాదయాత్ర అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని, అది అందరూ కూడా చేయలేరు. ఈ రాష్ట్ర చరిత్రలో పాదయాత్రకి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉంది అని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అని చెప్పాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత ప్రజల కోసం నేనున్నాను, అన్నని ఇబ్బందులు పాలు చేశారు, అన్న వదిలిన జగనన్న వదిలిన బాణంగా నేను మీ అందరికీ అండదండలుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు షర్మిలమ్మ గారు చేసిన పాదయాత్ర, ఒక మహిళగా
నిజంగా 3,000 కిలోమీటర్లకు పైగా ఆ రోజు ఆ పాదయాత్ర అనేది కూడా నిజంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఎందుకంటే ఒక మహిళ 1,000 కిలోమీటర్లు తిరగడం అనేది ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు. దాని తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, కానీ పాదయాత్ర అనేది అతను ఏ విధంగా చేశాడు, ఆ పాదయాత్ర రాత్రిపోవటం లేదంటే ఉదయం పోవటం, మా ఎండకేలోపై ఇంట్లోకి వెళ్ళిపోవటం, ఒక గంట 2 గంటలు టీవీల కోసం చేసినటువంటి పాదయాత్ర అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎస్ నిజంగా అది ఒక అరుదైన ఘట్టం అని చెప్పాలి. ఒక ఏమంటారు అది జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అని కూడా చెప్పాలి. ఎందుకంటే 3,648 కిలోమీటర్ల మహాపాదయాత్ర అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని తాకుతూ 14 నెలల పాటు నిర్విరామంగా కొనసాగి కోట్లాది మంది ప్రజలని కలిసినటువంటి ఒక పాదయాత్ర. ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఆ నాయకుడికి ప్రజలని ఎలా గౌరవించాలి, ఆ ప్రజల బాధల్ని ఎలా అతను తెలుసుకోవాలి అనేది నిజంగా కళ్ళకి కట్టినట్టు మనకు కనపడినటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అని చెప్పచ్చు. ఏదో దారామట్టు నడుచుకుంటా వెళ్ళిపోయావా, ఏదో దండాలు పెట్టావా, లేదో ఏదో వాళ్ళ కులపత్రికల్లో వచ్చినాయా, అది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కలవటం, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవటం, వాళ్ళందరికీ నిన్న భరోసా ఇవ్వటం, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అర్జీలన్నింటిని పరిశీలించి వాళ్ళకి ఏం చేస్తే నేను వాళ్ళకి ఈ పేదరికం నుంచి పోగొట్టగలను అనేది అన్ని క్రోడీకరించి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా ఎన్నికలకు వెళ్ళి ఆ మేనిఫెస్టోని మళ్ళీ వచ్చినటువంటి 16 నెలల్లో ఇంప్లిమెంట్ చేయటం అనేది నిజంగా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఇక జరగబోదు కూడా. ఎందుకంటే ఒక ఒక మనిషి ప్రజల కోసం 3,648 కిలోమీటర్లు నడిచి వాళ్ళ సమస్యలను తెలుసుకొని దాన్నే ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టి వచ్చినటువంటి 16 నెలల్లోనే వాటన్నిటిని ఆ ప్రజలకి అందించడం అనేది నిజంగా ఎప్పుడు జరగలేదు. అటువంటి మహాపాదయాత్ర కంప్లీట్ అయి 3 సంవత్సరాలు పూర్తయి, మేము అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్నా కాబట్టి ఈ అప్పుడు ప్రజల కోసం నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రజల కోసం మళ్ళీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ పాదయాత్ర ద్వారా వచ్చినాయన్ని మేనిఫెస్టోలు పెట్టి ఏ విధంగా ఈరోజు ప్రజలకు చేరువగా చేశారు అనే దాని మీద మేము ఇప్పుడు ఏదైతే 10 రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తామని పెద్ద ఎత్తున ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హామీలన్నీ నేడు ఇంప్లిమెంట్ అయ్యాయా, దాదాపుగా 97-98% ఈరోజు ప్రజలకు చేరువుగా వెళ్ళి కొన్ని ఏదైతే ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం కావచ్చు, కొన్ని ఏదైతే ఇంకా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొన్ని భూ పంపిణీ కావచ్చు, ఇటువంటి కొన్ని అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. బట్ 97-98% ప్రజలకు చేరువుగా మేము తీసుకెళ్ళగలిగాం. ఎందుకంటే నిజంగా సార్ ఒక విలువలు ఒక విశ్వసనీయతతో ఉంటే ఏ విధంగా మనం కష్టాలున్నా కూడా నష్టాలున్నా అధిగమించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించి మనం తీసుకెళ్ళగలుగుతాం అనే దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ గా చూపించారని చెప్పొచ్చు. అభివృద్ధి సార్, అభివృద్ధి గురించి అందరూ మాట్లాడుతా ఉన్నారు, మేమైతే అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా పాలిస్తా ఉన్నాం. సంక్షేమానికి మీరు అన్నట్టుగా ఒక అదనంగా 1 రూపాయి వెచ్చించు, 1 కోటి రూపాయలు 2 కోట్లు అదనంగా, బట్ అభివృద్ధిని మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. దానికి మీకు అభివృద్ధి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని మనం బాగు చేసుకోవటం కూడా అభివృద్ధి కదా, హాస్పిటల్స్ ని ఈ రోజు బాగు చేసుకోవడం కూడా అభివృద్ధి కదా, ఊర్లోకి సంబంధించినటువంటి ఆ ఊర్లో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి ఆ ప్రజలందరినీ అభివృద్ధి చేయటం కూడా అది నిజమైన అభివృద్ధి కదా. గ్రామాలు అభివృద్ధి చెందితే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది సార్. అటువంటి గ్రామాలను అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి ముందు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు. నిన్న కాక మొన్న కూడా మీరు చూస్తుంటారు పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. మేమైతే గ్రాఫిక్స్ చూపించట్లా చంద్రబాబు నాయుడు గారి లాగా 100 కోట్లు వస్తే 100,000 కోట్లు వచ్చినాయి అని చెప్పి చూపించేటటువంటి కార్యక్రమం మేము ఎక్కడ చేయాలి. ఇదిగో ఇది వచ్చిందంటే ఇదే వచ్చిందని చెప్తున్నాం, అంతే తప్ప ఇదిగో రేపు పొద్దున అది రాబోతుంది అది 100,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నామని చెప్పి సమ్మిట్లు అని చెప్పి మేము గ్రాఫిక్స్ చూపించేటటువంటి కార్యక్రమం మేము ఎక్కడ చేయాలి. అభివృద్ధి ఎస్, రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏ విధంగా చెప్పి గ్రాఫిక్స్ చూపించి ఆ గ్రాఫిక్స్ లో అభివృద్ధి చూపించాడు, ఆ గ్రాఫిక్స్ లో అభివృద్ధి కాదు నిజమైన అభివృద్ధి ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, సమతుల అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో అని చెప్పి 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ముందుకు వెళ్తూ ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే. కానీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చెప్పుకుంటున్నా, అభివృద్ధి అనే కన్ను ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు,
ఇంకా ఈ ఏడాదిన్నర పాలనలో ఒక్క పరిశ్రమ కూడా మీరు తీసుకురాలేకపోయారు. ప్రధాన ఉపాధి మార్గం నిరుద్యోగులకి ఎక్కడ చూపించారు అనేది సార్, 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొట్టమొదటి ఏడాదిలో వచ్చినాయి. దాని ద్వారా 36,000 మందికి ఉద్యోగాల కల్పన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. 1400 ఎకరాలు ఏపీఐసీసీ ల్యాండ్ ఏపీఐసీసీ ద్వారా ఏదైతే పరిశ్రమలకు కేటాయించడం జరిగింది, వాటిలో కొన్ని ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి జరుగుతా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కావచ్చు, రేపు పొద్దున పోర్టు కావచ్చు, వేగవంతంగా ఈరోజు అభివృద్ధి చెందడానికి వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. ఇంతకంటే ఇంకా అభివృద్ధి ఏం కావాలండి? అభివృద్ధి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు చూపించినటువంటి గ్రాఫిక్స్ లేదంటే ఇదిగో 5 లక్షల కోట్లు వచ్చినాయి. పొద్దున పూట సింగపూర్ లో పడుకున్నాను, తెల్లారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మలేషియాలో చేశాను అని అంటే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తే అభివృద్ధి? అభివృద్ధి అంటే మనం ఇక్కడ ప్రజలను అభివృద్ధి చేసుకోవటం, గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటమే నిజమైన అభివృద్ధి తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి 42 విదేశీ టూర్లు వెళ్ళి 17 నగరాలు తిరిగొని వచ్చి గ్రాఫిక్ చూపించేస్తే అది అభివృద్ధి కాదు కదా. మేమైతే వాస్తవ అభివృద్ధిని చూపిస్తా ఉన్నాం. గ్రాఫిక్స్ లో చూపించట్లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చూపించిన గ్రాఫిక్స్ నుంచి కొన్ని ఛానల్స్ ఇంకా బయటకు రాలేదు కాబట్టి సో వాళ్ళకి అభివృద్ధి అనేది కనపట్లేదు. ఆ అభివృద్ధి అనేది వాళ్ళకి ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఉంటేనే వాళ్ళకి అభివృద్ధి. ఎక్కడ స్టాండర్డ్ గా ఒక బిల్డింగ్ ఉంటే అది అభివృద్ధి కాదు, అది వంగి ఉండాలి, ఇడ్లీ పాత్రను పోలి ఉండాలి, కుక్కర్ పాత్రను పోలి ఉంటేనే వాళ్ళకి నిజమైన అభివృద్ధి, నిజమైన బిల్డింగ్లు కట్టడం అదే అని అంటే వాళ్ళ దృష్టిలో అది అభివృద్ధి కాదు. అది మా వాళ్ళ దృష్టిలో మేము చేసిన అభివృద్ధి కాదు అప్పుడు. సో మేమైతే వాస్తవ అభివృద్ధిని, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మేజర్ గా ఇక్కడ చూసుకుంటే ఎంఎస్ఎంఈ ఏదైతే ఉన్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రోత్సాహాలని అందించు. రీస్టార్ట్ ప్యాకేజ్ లో 450 కోట్ల రూపాయలని 5251 ఎంఎస్ఎంఈ యూనిట్లకి కేటాయించడం జరిగింది. అంతకుముందు పెట్టినటువంటి బకాయిలు కూడా 266 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటాయింది. మేము చిన్న 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 పరిశ్రమల్ని ఏదైతే పెంపొందించడం కోసం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సో ఎక్కడా కూడా మన లాక్డౌన్ సమయంలో కూడా ఎవరు ఇబ్బందులకు గురి కాకుండా దెబ్బతిన్నటువంటి పరిశ్రమలకు కూడా రాయితీలు కల్పించి కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఇంకా కనపట్టలేదు అభివృద్ధి అంటే వాళ్ళకి, వాళ్ళకి ఒక కన్ను కనపట్టలేదనే అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అయితే 2 కళ్ళు కనపడతానే ఉన్నాయి, ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం. ఆ ఎల్లో మీడియాకి 2 కళ్ళు కనపడవు, ఎందుకంటే వాళ్ళకి ఆ కళ్ళు ఉన్నా కళ్ళున్నా కూడా వాళ్ళకి కబోదులు అనమాట, వాళ్ళకి చూడటానికి ఇక్కడే ఉండదు. ఎందుకంటే ఆ కళ్ళన్ని పచ్చవారిపోయింది, వాళ్ళకి ఆ పసుపచ్చ రంగులు ఆ కళ్ళని వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి కనపట్టలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రం అభివృద్ధి సంక్షేమం కనపడతా ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒక వాతావరణం, పల్లెటూరులోకి వెళ్తే ఒక అద్భుతమైన వాతావరణం కనపడతా ఉంది. వాళ్ళకి అక్కడ రోడ్లు కావచ్చు, ఎల్లంగానే సచివాలయం కావచ్చు, వాలంటీర్ల సిస్టమ్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అదే విధంగా నాడు నేడు స్కూల్ కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని అభివృద్ధి చెంది కనపడతా ఉంటే వచ్చిన 16 నెలల్లో మరి వాళ్ళకి కనపడపోతే, వాళ్ళ దృష్టిలో అది అభివృద్ధి కాకపోతే మనమైతే ఏం చేయలేం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఇవాళ ప్రజాప్రశ్న, స్టేట్ ట్యూన్.